ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఆరవ శుక్రవారము రెండు మనము దిగిపోయి వారి భాషను తారుమారు చేయుదము మొదటి పట్టణము ఆది కాండము పదకొండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు మొదటి పట్టణము ఆది కాండము పదకొండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు ఒకనకప్పుడు భూమి మీద జనులందరూ ఒక భాషనే మాట్లాడిరి ఆ భాషలోని మాటలను ఒక తీరుగానే ఉండేవి మానవులు తూర్పుగా ప్రయాణమైపోచుండగా వారికి సినారు దేశమందలి మైదానము తగిలేను వారు అక్కడ నివసించిరి వారు ఇటుకలు చేసి బాగుగా కాల్చదు రెండు అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి రాళ్లకు బదులుగా ఇటుకలను అడుసునకు బదులుగా మట్టికిలును వాడిరి రెండు మనము ఒక పట్టణమును నిర్మించి ఆకాశమును అంటూ గోపురము కట్టుదుము ఇట్లు చేసిన మనకు పేరు వచ్చును మనము భూమి అందంతటా చెల్లా చెదురైపోము అని వారు అనుకొనిరి అప్పుడు మానవ మాత్రులు నిర్మించిన నగరమును గోపురమును చూచుటకు దేవుడు దివి నుండి భువికి దిగివచ్చెను ఇదిగో వీరందరూ ఒక ప్రజయే వీరి భాషయు ఒకటియే అయినను వీరి పని మొదలుపెట్టిరి ఇక ముందు వీరు తలపెట్టిన పని ఏ ఆటంకము లేకుండా కొనసాగింతురు రెండు మనము దిగిపోయి వారు ఒకరితోనొకరు చెప్పుకొని మాటలు అర్థము కాకుండా వారి భాషను తారుమారు చేయుదము అని అనుకొనిను ఇట్లు అనుకొని దేవుడు వారినందరను అక్కడ నుండి నేల నాలుగు చెరగులకు చెదరగొట్టెను వారు నగరమును నిర్మించుట మాణివేసిరి అక్కడ దేవుడు ప్రపంచమునందలి ప్రజలందరూ మాటాడు భాషను తారుమారు చేసెను కావున దానికి బబేలు అని పేరు వచ్చెను అక్కడి నుండి నేల నాలుగు వైపులకు దేవుడు మానవులను చెదరగొట్టెను ఇది సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము నుండి తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము వరకు అంతట యేసు జనసమూహములను శిష్యులను చేరవిలిచి నన్ను అనుసరింప కోరువాడు తన్ను తాను త్యజించుకొని తన శిలువను మోసుకొని నన్ను అనుసరింపవలయును తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొను నా నిమిత్తము నా సందేశము నిమిత్తము తన ప్రాణమును వాడు దానిని దక్కించుకొను మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనమేమి తన ఆత్మకు తూల్యముగా మానవుడు ఏమి ఇయ్యగలడు ఇది పాపిష్టితరము నన్ను గూర్చి నా సందేశమును గుర్చి సిగ్గుపడుచున్నది అట్లే మనిషి కుమారుడు కూడా దేవదూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చినప్పుడు వీరిని గుర్చి సిగ్గుపడును అని పలికెను మరియు ఆయన వారితో దేవుని రాజ్యము శక్తి సహితముగా సిద్ధించుట చూచువరకు ఇక్కడ ఉన్నవారిలో కొందరు మరణింపరని నేను నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక